రంగయ్య అంత కులాసానా మాదే ఉంది బాబు ఏదో చిన్నపాటి బతుకులు అవును మీరేంటి బాబు ఇలా వచ్చారు మళ్ళీ అలక్షణంగా వస్తారేంటి బాబయ్య అవును రంగయ్య ఈసారి కూడా ఓటు మాకే ఇయ్యాలి ఇదిగో ఈ 1000 ఉంచుకో ఈ 1000 రూపాయలు నేనే చేసుకుంటాను బాబు నాకా వయసు అయిపోయింది ఈ బొరబది మొయలేపోతాను బాబయ్య మీరే పెద్ద మనసు చేసుకుని ఒక గాడిది కొనిచ్చండి బాబయ్య अलागे रंगय्या अदारी वे रूपये सर्दकनी ओटेसे అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం మీరు 1000 రూపాయలకి గాడిని కొనలేపారు గాని నా భవిష్యత్తుని ఇంకా నా పిల్లల భవిష్యత్తుని 5 సంవత్సరాలు కొనేద్దాం అనుకున్నారు బాబు మీరు అంటే గాడిదల కన్నా హీనంగా కనబడతాం బాబాయ్ మీకు ఎల్లలండియా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా రంగయ్య చెప్పిన మాటలతో అయినా మనకు కనువిప్పు కలగాలి ఒక పూట కూర వండుకు తినే నాటుకోడి 1000 రూపాయలకు తక్కువ రాదు మన భావితరాల భవిష్యత్తుని 500 కి 1000 కి రాత్రి తాగితే పొద్దున దిగిపోయే సారా చుక్కకి అమ్మేసుకుందామా అంటే మనం గాడిదకన్నా చచ్చిన కోడికన్నా దిగసారి బతుకుతున్నామా ఇప్పటికైనా కళ్ళు తెరవండి భావితరాలకు బంగారు బాటలు వేయడానికి సమర్థుడైన నాయకుడికి మాత్రమే ఓటు వేయండి నోటు మాటున ఓటేయకు ప్రజాస్వామ్యాన్ని కాటేయకు